హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ నైతికంగా విజయం మాత్రం తమదేనంటున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నియోజకవర్గ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి మద్యం డబ్బులు ఎరవేసి టీఆర్ఎస్ విజయం సాధించిందని విమర్శలు చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్కి ఎలాంటి నష్టం లేదంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడ్డాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫలితాలను ఎలా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే విషయం మనం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు హుజూర్నగర్ ఎన్నికల ఫలితం చూసినా, రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి చూసినా కానీ డబ్బులున్నది రాజ్యాంగంలో కనబడుతున్నది. అలా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలిచింది. యావత్ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజానీకం కూడా ఏదైతుందో అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా ఇవాళ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి అనుకూలంగా ఓటర్ స్పందిస్తారని చెప్పి భావించాం. కానీ దురదృష్టం, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మరి చివరి రెండు దినాలు ఓటర్ని ప్రలోభాలకు గురి చేసి ఇలా వందల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎవరం కూడా ఏం చేసే పరిస్థితి కనబడతలేదు. పరిస్థితి అందరికీ ఊహించిందే. జరిగినట్టు ఒక పరిణామాలు చూస్తుంటే అది ఏ విధంగా ఫలితం వచ్చిందనేది ఇవాళ దాన్ని చూసేది వాళ్ళు బల్పు అని కూడా పొరపాటు. అది ఈ వాపు తప్ప బల్పు కాదు. ఇది రిజల్ట్ సమ్మె మీద, ఆర్టీసీ సమ్మె మీద సంబంధమే లేదు. ఇవాళ ఆర్టీసీ సమ్మెకు రాజకీయాలకు సంబంధం లేదు. ఆర్టీసీ సమ్మె రాజకీయపరమైన అంశం కాదు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి యావత్ తెలంగాణ సమాజం వారికి అండగా ఉందని చెప్పి అంటున్నా. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి పరిమితం అంశం కాదు, రాజకీయ అంశం కూడా కాదని చెప్పి అంటున్నా. మొత్తంగా చూసుకుంటే హుజూర్నగర్ ఫలితం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫలితాలు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి మళ్ళీ టీఆర్ఎస్ అక్కడ జెండా ఎగరవేసిందని, ఇందులో ఈ ఫలితంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమేమి జరగదని చెప్పి జీవన్ రెడ్డి గారు పేర్కొంటున్నారు. ఓటు స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.